హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాషా టాలెంట్స్ ఈ రోజుతో లాస్ట్ అనమాట లాస్ట్ క్లాస్ ఈరోజు వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ ఐదో క్లాస్ అనమాట ఈ క్లాస్లో బ్లౌజ్ యొక్క ఏంటంటే మనం బ్యాక్ ఫ్రంట్ రెండు రెడీ చేసాం కదా వాటిని షోల్డర్స్ అనేవి రెండు జాయింట్ చేసుకొని హ్యాండ్స్ కూడా మనం హ్యాండ్స్ ఒకవేళ జాయింట్లు పెడితే మనం జాయింట్లో ఎలా వేసుకోవాలి మన సైడ్ హ్యాండ్స్ ఎలా ఎక్కించాలి అండ్ సైడ్ జాయింట్స్ దాని గురించి మళ్ళీ బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి పట్టి పట్టి కూడా సన్న కట్టుకోవాలి అది ఎలా కట్టుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అండ్ మనకు ఇచ్చిన ఆది బ్లౌజు ఈ బ్లౌజు వీలైతే ఆది బ్లౌజ్ ఈ బ్లౌజ్ రెండు కూడా కలుసుకొని ఎట్ట చూసుకోవాలని దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అయితే ఈ వీడియో ఉంటుంది అన్నమాట ఓకేనా అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా కానీ కొత్తగా చూసే వాళ్ళైతే ఎవరైనా ఉన్నా కానీ షేర్ చేయండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఐదో క్లాస్లోకి వచ్చేసాము ఈ ఐదో క్లాస్లో ఏంటంటే ఇక ముఖ్యంగా ఇక బ్లౌజ్ అంతా మనం తయారు చేసాము లాస్ట్ పార్ట్ ఏంటంటే ఇక దాన్ని ఫిట్ చేయడం ఈ ఫిట్టింగ్లోనే ఉంటుంది అసలుది ఏంటంటే మనం అంతా వాళ్ళ సైజులో అయితే మనం పరుచుకున్నాము కానీ సైడ్ జాయింట్లు హ్యాండ్స్ ఎక్కించడం షోల్డర్ జాయింట్ ఇవన్నీ కూడా బాడీ యొక్క ఫిట్టింగ్ అనమాట ఈ బాడీ ఫిట్టింగ్ ఏంటి మనం ఫస్ట్ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మనం ఏం చూడాలి వాళ్ళ గోడలు వెడల్పుగా ఉన్నాయా సన్న సన్నగా ఉన్నాయా క్రాస్గా ఉన్నాయా ఇలా ఎక్కి పైకి ఉన్నాయా ఇవన్నీ చూసుకొని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి తర్వాతకి ఏం చేయాలి భాగం సమానంగా ఎక్కించుకోవాలి అది కూడా చంక పేలికలు వేసుకుంటూ ఈ చంక పేలికలు ఎలా వేయాలి దాని గురించి ఈరోజు షోల్డర్ ఎలా వేయాలి ప్లస్ దాని గురించి తర్వాతకి హ్యాండ్స్ ఎలా ఎక్కించాలి దాని గురించి సైడ్ జాయింట్ల గురించి అన్నీ కూడా మాట్లాడుకుందాం వీలైతే మెడ కూడా వేసి చూపిస్తాను లేకపోతే మళ్ళీ దానికి సపరేట్గా ఒక వీడియో తీసి మీకు పెట్టేస్తాను నెక్కు ఎలా నెక్కు ఎండ్ చేతి పని ఎలా చేసుకోవాలి అని ఓకేనా అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇక దీన్ని మనం ఉల్టాస్ ఏదో చూసేసుకొని ఈ హ్యాండ్స్ని మనం ఇవి ఇలా పెట్టేసుకుందాం ఒరిజినల్ వచ్చేసి నేను కొంచెం ఎక్కువగా పెట్టేసుకున్నానండి ఒరిజినల్ ఎందుకంటే మనం చంకపేలికలు అనేవి పడుతూ ఉంటాయి కదా మనం నార్మల్ దానికి ఒకదానికి చంకపేలికలు వేసేసుకుంటే సరిపోతుంది ఒక్కసారి మనం ఏం చేయాలంటే ఈ చంకపేలికలు పడతాయో లేవో ఒకసారి మనం ఇలా చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా పడుతున్నాయి మనకి ఓకేనా ఇప్పుడు దీన్ని లైట్గా ఇలా మనం మలిచేయాలి కొద్దిగా ఉండి లేనట్టుగా మలిచేసి కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు మనకి షేప్ పట్టికి ఫ్రంట్కి ఆపోజిట్ ఎలా అయితే చూసుకున్నామో చేతులకు కూడా మనం ఆపోజిట్గా చూసేసుకోవాలి ఆపోజిట్ అంటే చూడండి ఇలా మనం కాటు పెట్టేసి ఫ్రంట్ పార్ట్ అని బ్యాక్ ఏమో ఇలా బయటకు ఉంటుందని చెప్పాను కదా ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు ఒక వైపు వచ్చేటట్టుగా లేకపోతే బ్యాక్ పార్ట్లు రెండు ఒక వైపుకి వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా ఇలా చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇలా కొద్దిగా ఉండి లేనట్టుగా కొస ఇలా మలవండి ఓకేనా ఇలా మలిచిన తర్వాత ఇప్పుడు ఈ చంక పేలికలు అనేవి ఏం చేయాలంటే మనకి వేస్ట్ క్లాత్ ఉంది కదా దీంట్లో ఈ వేస్ట్ క్లాత్ తీసేసుకొని ఈ వేస్ట్ క్లాత్కి మనం ఇక్కడ చంక పేలికలు వేసేసుకోవాలి ఇలా కొంచెం క్లాత్ తీసేసుకొని మనకి మిగిలిన క్లాత్ ఎలాగో ఉండిపోయింది కదా ఈ క్లాత్తోనే మనం చంకపేలికలు అనేవి వేసేసుకోవాలి మిగిలింది నెక్ కోసం అంటే ఇప్పుడు మనకి మెడ వేయాలి కదా ఈ పీసులు మెడ కోసం ముంచేసుకోవాలి ఓకేనా ఇవి చంకపేలికలు ఏది వేస్ట్ కాదండి మీకు బ్లౌజ్ అంతా కుట్టేసరికి కొంచెం పీస్ కూడా మిగలదు మనకి ఓకేనా ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకునేటప్పుడు దీన్ని ఇలా సమానంగా కట్ చేసుకోవాలి అయితే అప్పుడు మలిచినప్పుడు మనకు అది చేతి పనిలోకి పోతుంది ఓకేనా ఇలా చూడండి ఇలా కుట్టి వేసేసి ఇప్పుడు చక్కగా మనం ఇటు సైడు ముడతలు రాకుండా ఇలా వేసేసుకోవాలి చాలా సులువండి చంకపేలకి వేయడం లైనింగ్ అయినా ఏదైనా ఫస్ట్ మనం చేతికి వేసుకొని కూడా మన కుట్టు పైకి కనబడకుండా కూడా అలా కూడా వేసేసుకోవచ్చు ఇలా కూడా వేసేసుకోవచ్చు మన ఇష్టం ఓకేనా ఇలా ఓకేనా ఇలా వేసేసి దీన్ని కూడా కొద్దిగా మనం మలిచేదాకా ఉంచేసుకునేటట్టుగా ఉంచి దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా ఓకేనా మనకి ఏంటంటే ఇది కుట్టి కుట్టి మన చేతులకి స్పర్శ అనేది అర్థం కావాలి స్పర్శ అంటే ఏంటి మనం ఇప్పుడు కొంచెం ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా మనకు చల్లగాలి అనేది మనకు తగలగానే స్పర్శ ఎలాగైతే ఉంటుందో అలాగే మన చేతులు కుట్టేటప్పుడు స్పర్శ తెలియాలి మనకు బ్లౌజ్ పట్టడం స్పర్శ అంటే ఇప్పుడు చేతులు వచ్చేసాయి తక్కువ నేను చేతులు కుట్టేసుకోవాలి మనం వేరే పనిలో మాట్లాడుకుంటూ ఇప్పుడు మీతో నేను మాట్లాడుకుంటూ చక్కచక్క నేను ఎలా కుట్టేసుకుంటున్నాను అలాగ మీరు కూడా కుట్టేసేటట్టుగా మీ మైండ్ సెట్ ఉండాలి మీరు పని వేరే చే మాటలు వేరే చేసుకుంటూ కూడా ఈ స్టిచ్చింగ్ అనేది మన చేతులు చేసేటట్టుగా మనం మలుచుకోవాలి పనిని ఓకేనా అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మనం ఎక్కడో ఆలోచన పెట్టుకొని మన మాటలు ఎటో చెప్పుకుంటూ మనం ఇది కుట్టామనుకోండి ఫస్ట్ టైంలో మనం కుట్టేటప్పుడు మనకి తప్పులు పోతాయి అదే మనకు మైండ్ అంతా బ్లౌజ్ అంతా సెట్ అయ్యి వచ్చిన తర్వాత మనం అలా మాట్లాడుకుంటూ అలా కుట్టుకున్నా కూడా మనకి మన చేతులు మన పని చేస్తూనే ఉంటాయి అనమాట మంచిగా నీట్గా స్టిచ్ చేయడం వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి అలా మనం దీన్ని ఒక ఇదిలాగా మనం తయారు చేసుకోవాలి మన చేతుల్లో మన పని వచ్చేటట్టుగా పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా మనం మనం దీన్ని మలచాలి అనమాట ఇప్పుడు చూడండి ఇవి పర్ఫెక్ట్గా మనం చంక అనేవి వేసుకున్నాము ఇది పర్ఫెక్ట్గా మనం ఇలా కట్ చేసేసుకోవాలి ఇవి చంక పేలికలు వేయడానికి చాలామంది సిస్టర్స్ చాలా కష్టపడుతూ ఉంటారు అది ఎలా వేయాలి అని ఆ పేలికలు ఇలా వేయాలి ఎలా వేయాలి అని ఖర్చులు కనబడేటట్టుగా చండాలంగా వేసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఇలా లోడింగ్ చేసుకుంటూ లోనకు పోయేటట్టుగా అన్నీ కూడా మనం ఈజీ ఈజీగా మనం మంచిగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చంక్ మనకి సెంటర్ పా కాటు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ చేతులు పక్కకు పెట్టేసి ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేయాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా నేను చెప్తాను చూడండి మీకు ఇలా ఇలా పెట్టేసి ఇప్పుడు షోల్డర్ మనకి కొంచెం గూడలు ఇలా పైకి ఎత్తుకొని ఉంటే మాత్రం ఇటు ఇటు మనం ఏం చేయాలంటే ఎటు అయితే ఎక్కువ ఉన్నాయో అటువైపు తక్కువగా పట్టేసి తక్కువగా ఉన్న కెళ్ళి ఎక్కువగా పట్టాలి ఇలా క్రాస్గా పట్టాలి కొంతమందికి ఇలా క్రాస్ గూడలు ఉన్న వాళ్ళకి ఇటు ఎక్కువగా పట్టి ఇటు తక్కువగా పట్టాలి గూడలు జారుతుంటే ఇటు ఎక్కువగా పట్టాలి ఈ కుట్లో అన్ని రకాలుగా ఉంటుంది అనమాట సోలార్ జాయింట్లో మనకి కటింగ్లో కొన్ని చేయకపోయినా కూడా స్టిచ్చింగ్లో కూడా మనం కొన్ని చేయొచ్చు అనమాట అందువల్ల ఇక్కడే మనం మార్పులు అనేవి చేసుకుంటూ ఉండాలి ఓకేనా ఇలా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ మనం పర్ఫెక్ట్గా ఎక్కిచ్చేద్దాం ఇక చకచకా మనకి పని అనేది వచ్చేసింది ఫిట్టింగ్ అనేది చేసేస్తున్నాము ఇక ఈ నాలుగు రోజులు మనం కటింగ్ నేర్చుకున్నాము స్టిచ్చింగ్ అన్నీ దీంట్లో ఉన్న ఒడిదుడుకులు ప్రతీది కూడా మనం బ్లౌజ్లో అన్ని మలుపులు కూడా తెలుసుకున్నాము ఓకేనా ఇప్పుడు చక్కగా మనం హ్యాండ్స్ ఎక్కించుకుందాం దీనికంటే ముందు నెక్కు కూడా వేసుకోవచ్చండి నేను ఇప్పుడు మీకు ఫిట్టింగ్ నేర్పించిన తర్వాత నెక్ ఎలా వేయాలో అది కూడా నేను వీలుంటే ఇంకో క్లాస్ అయినా చెప్తాను ఎందుకంటే ఫస్ట్ మనకు ముఖ్యమైనది ఇదండి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత టైం ఉంటేనే అది నేర్చుకుందాం ఎందుకంటే తర్వాత మనకు ఉక్సులు ఉన్నాయి కాజాలు ఉన్నాయి అన్నీ అవి ఎలా పెట్టాలి కొత్త వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఆ క్లాస్ కూడా ఒకటి పెట్టేస్తాను వీలైతే విడిగా ఎగస్టా ఓకేనా ఇలా మొత్తం మనం సగం నుంచి ఎక్కించుకోవాలి హ్యాండ్ అనేది సెంటర్ నుంచి ఎక్కించుకుంటే మనకి ఎగుడు దిగుడు అనేది రాదు దాన్ని గుంజకుండా పర్ఫెక్ట్గా మనం కుట్టు వేసుకోవాలి మనకి హ్యాండ్ పార్ట్ గుంజకుండా బాడీ పార్ట్ గుంజకుండా చక్కగా పాదం మనం ఖర్చు పట్టేసుకొని ఒకటే లెవెల్లో కుట్టు అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా ఓకేనా ఈ ఖర్చు గూడల మీద ఖర్చు వెనక్కి అనుకోవాలి లేదంటే చీల్చాలి దాన్ని తీల్చి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి కూడా వేసేసుకోవచ్చు ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ మనం చంకభాగం వైపుకి వదిలేసుకొని మనం సైడ్ సైడ్లు కుట్లు వేసిన తర్వాత కట్ చేసేసుకోవచ్చు అది చెయ్యి అయినా కూడా బాడీ అయినా కూడా ఓకేనా కానీ చంక పేలికేళ్ళు మాత్రం కంపల్సరీ బాడీకి సరిపడా మనం వేసుకోవాలి ఎందుకంటే మనం బాడీ లూజ్ పట్టే కదా మనం కటింగ్ చేసింది ఒకవేళ చేతులు తక్కువైతే పర్లేదులే కుట్ అయితే అక్కడ దాకా వస్తుంది కంటే ఫ్యూచర్ ఉండదు ఆ బ్లౌజ్కి వాళ్ళు ఏదైనా టైట్ అయినా విప్పుకోవడానికి ఫ్యూచర్ ఉండదు మళ్ళీ చంక పిలకలు అప్పుడైనా వేసుకోవాల్సి వస్తుంది అప్పుడు మనం క్లాత్ ఆడుకోవాలి బ్లౌజ్ విప్పాలి దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది అదే ఇలా వేసామనుకోండి ఒక కుట్టు వేసుకొని ఒక కుట్టు విప్పేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా మనకు సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇవేం చేయాలంటే మనం హ్యాండ్స్ చూడండి ఇలా మన చేతి పని కోసం మలిచేసి చక్కగా ఇలా మనం మడత పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇలా మనం గోరుతో గీరిన తర్వాత చూడండి కరెక్ట్ గుర్తులు గుర్తులు అనేవి పెట్టుకోవాలి సైడ్ జాయింట్కి అది ఇప్పుడు నేను పెట్టేస్తాను చూడండి ఇది రివర్స్ తీసేయాలి బ్లౌజ్ని మనం ఇలా రివర్స్ తీసి ఇక్కడ మనం చూసేసుకోవాలి చూసేసుకున్న తర్వాత చూడండి ఇక ఇలా ఇలా చూసేసి ఇది ఇక్కడకు ఉందండి గుర్తు కొంచెం లూజ్గా పెట్టేసుకుందాం కొంచెం లూజ్గా పెట్టేసి రఫ్ చేసేద్దాం ఓకేనా ఇలా ఇప్పుడు చంక భాగాన్ని చూసేయాలి ఈ చంక భాగాన్ని చూసేసి కొద్దిగా లూజ్ పెడుతున్నాను నేను మీరు కూడా చూడండి ఇగో ఇలా చంక భాగాన్ని పెట్టేసి ఇప్పుడు కొంచెం దీన్ని కూడా లూజ్గా పెట్టేద్దాం కరెక్ట్గా కొలతలు ఒకటి గీత గీయండి కొంచెం లూజ్ కోసం ఒక పావు ఇంచు కంటే కొంచెం ఎక్కువగా హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా గీసేయండి ఈ సెంటర్ కరెక్ట్గా ఉండేటట్టుగా రెండు ఇలా గుంజి చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా మిగతాది ఇటువైపు వదిలేసి ఇప్పుడు ఎక్కడ వరకు అయితే నేను గుర్తుపెట్టానో అక్కడ వరకు కుట్టు మనం వేసేద్దాం ఓకేనా ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఇక ఇలా కుట్టు వేసేద్దాం చూడండి ఒక రెండు మూడు ఇంచుల మంది మనకి ఇక్కడ లూజ్ ఉంటుంది కదా ఆ లూజ్ ప్రకారం వేసుకోవచ్చు లేదంటే వెనకపాటు కూడా మనం ఇలా చూసేసుకోవచ్చు చూడండి ఇలా చూసేసుకోవచ్చు ఇలా ఇలా ఓకేనా ఇప్పుడు ఇటువైపు కూడా కుట్టు అనేది వేసేద్దాం ఫస్ట్ రెండు కుట్లు మనం వేసుకున్నాం అనుకోండి ఇక ఇట్లా ఆకైపోతుంది ఒక సైడ్ మొత్తం ఈ ఖర్చులు సమానంగా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇటువైపు వేసేద్దాం యాజ్టీజ్గా అలాగే మళ్ళీ ఇక్కడ లూజ్ ఎంత అయితే పెట్టామో అంతే పెట్టేయండి ఇది కూడా యాజ్ టీజ్గా ఎక్కడ అయితే పెట్టామో అంతే కూడా పెట్టేసుకుంటూ రండి ఓకేనా భాగం కరెక్ట్గా ఖర్చులు పైకి అనుకొని మనకు రెండు ఖర్చులు సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి ప్లస్ ఇలా కుట్టు కూడా సమానంగా వేసేసుకోవాలి ఇటువైపు అటువైపు సైడ్ ఖర్చులు ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువగా వేసుకుంటే చుట్టు చుట్టూ తిరుగుడు ఒకవైపుకి పీకపోతూ ఉంటుందండి సమానంగా వేయడానికి మనం ట్రై చేయాలి ఓకేనా ఇలా రఫ్ చేసేద్దాం చేసిన తర్వాత ఇప్పుడు చక్కగా మనం ఇది సమానంగా కట్ చేసేసుకుందాం చూడండి మనకు అంత పర్ఫెక్ట్గా వచ్చిందో రాలేదో ఇప్పుడు మనకు తెలుస్తుంది ఓకేనా కరెక్ట్గా వచ్చేసింది చూడండి అంత పర్ఫెక్ట్గా మనకు వచ్చేసింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిగతా కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టుని మనం కవర్ చేసుకోవాలి కొద్దిగా ఇక్కడ పట్టించి ఉండి లేనట్టుగా ఈ కుట్టుని మనం కవర్ చేసుకుంటూ పోవాలి మనం కొంచెం లూజ్ పెట్టాం కదా దాన్ని మనం ఇలా కవర్ చేసుకుంటూ పోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం విప్పుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది మీకు ఎప్పుడన్నా లూజ్ కావాలన్నా టైట్ కావాలన్నా కూడా ఇంకో కుట్టు వేసి ఒక కుట్టు విప్పేసుకోవచ్చు ఇలా ఇప్పుడు ఈ మిగిలిన క్లాతులతో మనం మెడముక్కలు తయారు చేసుకోవాలి ఇక మెడముక్కలు అనేవి ఎలా అంటే ఎంత క్రాస్గా ఉంటే అంత మంచిగా మనకి మెడముక్కలు వచ్చేస్తాయి అనమాట ఇలా చూడండి ఇలా క్రాస్గా కట్ చేసేసిద్దాం ఇది క్రాస్ ఎక్కువగా ఉంటేనే మనకి నెక్కు కూడా రౌండ్ కానీ ఏదైనా కూడా మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయండి క్రాస్ ఎక్కువగా తీయండి మీరు ఓకేనా ఇలా ఇలా తీసేసి ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుందాం మనకి క్లాస్ సరిపోతుందో లేదో ఓకేనా ఒక పీస్ ఎగస్ట్రా ఉన్నా పర్లేదు లేని మళ్ళీ మనం మధ్యలో జాయింట్ చేయాలంటే నెక్కు వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇలా ఈ క్రాస్కి క్రాస్ ఆపోజిట్గా పెట్టేసి ఇలా జాయింట్లు చేసేద్దాం దీనికి ఉల్టా సీదా ఏముండదు కదా లైనింగ్కి మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఒరిజినల్ క్లాత్కి అయితే ఉల్టా సీదా ఉంటుంది ఓకేనా దీన్ని ఇలా పెట్టేసి చూడండి ఇవి ఇలా జాయింట్లు మొత్తానికి మొత్తం మనం పెట్టేసుకోవాలి చూడండి ఒక్క పీస్ కూడా మనకి వేస్ట్ కాలేదండి మొత్తం కూడా మనకి పట్టేసింది ఇలా బ్లౌజులు అనేవి మనం చాలా జాగ్రత్తగా పీసులు మనం మడత పెట్టి ఉంచుకోవాలండి ఒక్క పీస్ దీంట్లో నుంచి పోయింది అనుకోండి మళ్ళీ వేరే పీస్ సేమ్ కలర్ మనకు దొరకదు పింకులోనే నా మనకి ఒక పది పదిహేను రకాలు ఉంటాయండి పింకులోనే అవి మనం దేవలాడలేము అందువల్ల దీంట్లో వచ్చిన పీసు దీంట్లోనే మనం జాగ్రత్తగా భద్ర భద్రపరచుకోవాలి ఓకేనా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది పార్ట్ షేప్ ఉంది కదండీ ఈ పాటు షేప్ని కూడా మనం ఇలా వేసుకోవచ్చు అనమాట చక్కగా మనం ఇలా పెట్టేసి ఇలా పాదం మందం ఖర్చు పట్టేసి చక్కగా మనం ఇలా వేసేసుకుందాం ఇలా క్రాస్ ఉంటే మనకి పార్ట్ షేప్ అయినా రౌండ్ షేప్ అయినా ఏదైనా కూడా క్రాస్ ముక్కని వాడాలి మనం ఎక్కువగా క్రాస్ ముక్కని వాడితే నెక్ అనేది మనకి పట్టేయకుండా షేప్ కరెక్ట్గా కనబడుతుంది అనమాట ఓకేనా ఇలా ఇలా ఒకటే లెవెల్లో మనం ఆ చివరికి ఎలా అయితే ఖర్చు పట్టామో ఈ చివరి దాకా ఒకటే లెవెల్లో మనం ఇలా కుట్టు వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలా మలవాలి ఇలా మలిచేసి దీని మీద కుట్టు వేసేయాలి ఎంత సన్నగా వస్తే అంత సన్నగా మీరు ఈ పట్టీని మడవండి మీకు కావాల్సినంత మంచిగా వీలుగా ఉండేటట్టుగా మీరు మలచేసుకోండి ఓకేనా సన్నగా కావాలంటే సన్నగా కొంచెం లావుగా కావాలన్నా కూడా లావుగా కూడా మలచేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే నెక్కు సన్నగా తొడుగుతారు కొంతమంది లావుగా తొడుగుతూ ఉంటారనమాట ఓకేనా ఇలా ఇప్పుడు దీన్ని మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చాలా చక్కగా మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది చూసారు కదా ఈరోజు మనకి ఇప్పుడు నేను దీనికి ఉక్సులు ఒక ఉక్సు ఒక కాజా చేతి పని నేర్పిస్తాను మీకు ఓకేనా ఎందుకంటే బ్లౌజ్ మొత్తం మనం చేసేసేసరికి ఒక పది పదిహేను నిమిషాలు పడుతుందండి వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది మీకు చేతి పని వడుపు నేర్పుతాను ఓకేనా దీన్ని ఇలా కుట్టేద్దాం కుట్టేసిన తర్వాత లోన ఖర్చు ఉంటుంది కదా ఈ ఎగస్ట్రా ఖర్చుని సమానంగా ఇలా కట్ చేసేసుకుందాం ఖర్చు మొత్తాన్ని కూడా మనకి కనబడకుండా చూడండి ఇలా చేసుకుంటేనే మనకి చేతి పని చేయడానికి మంచిగా ఉంటుంది ఓకేనా ఇలా ఎగస్టా మనకి ఒరిజినల్ కట్ అయిపోతూ ఉంటుందండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇటు క్లాత్ కట్ కాకుండా చూసుకోవాలి ఇలా మనం మొత్తం చూసుకుంటూ జాగ్రత్తగా దీన్ని కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇలా ఇలా చేసిన తర్వాత దీన్ని కట్ చేసేద్దాం ఇప్పుడు చేతిపేట చేద్దాం చూడండి ఇలా సింగిల్ పొర మీద దారం ఎక్కించుకోవాలండి చూడండి సింగిల్ ఎక్కించుకోవాలి నెక్ మనం మెడ చేతి పని చేసేటప్పుడు ఇప్పుడు దీన్ని మనం ఇలా మలిచేసి చూడండి ఇలా మలవాలి ఇలా మలిచేసి ఇగో ఇక్కడ మనకు కరెక్ట్గా ఈగో దీని మీద మనకి మడత అనేది రావాలి ఓకేనా కుట్టు మీద ఇలా పెట్టి ఇలా పట్టుకోవాలి ఒక ఏళ్ళు అక్కడ ఒక రెండు ఏళ్ళు ఇక్కడ రెండింటి మధ్యలో ఇలా వచ్చేసి దీన్ని మనం ఇలా మడత ముళ్ళు వేసుకోవాలి ఇక్కడ ఇలా చూడండి ఇలా ఇలా వేసేసి గట్టిగా ఉండడం కోసం అయితే ఇలాగే వేసుకుంటూ వెళ్ళండి గొలుసు కుట్టులాగా ఇలాగే వేసుకుంటూ వెళ్ళండి చూడండి గట్టిగా ఉంటుందన్నమాట బ్లౌజ్ చేతి పని ఇక లైఫ్లో ఊడదు తర్వాతకి ఈ ఏళ్ళు ఉంది కదా ఈ ఏళ్ళని దీని కిందకి ఇలా పెట్టేసి దీన్ని ఇలా చుట్టండి షేప్ కరెక్ట్గా తిరుగుతుంది ఓకేనా ఇలా యథావిధిగా కొద్దిగా పట్టించండి చేతి పని కోసం కొద్ది కొద్దిగా ఇలా పట్టించుకుంటూ ఇలా స్టిచ్చింగ్ ఇలా చేసేసుకుంటూ రండి కొద్దిగా ఇలా కొద్దిగా కొద్దిగా మనం ఇలా పట్టించుకుంటూ రావాలి ఓకేనా ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చేయడం వల్ల చూడండి లోన చేతి పని ఎంత మంచిగా నీట్గా వచ్చేసింది మనకి ఇలా ఓకేనా ఇప్పుడు దీన్ని ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఉక్సులు పట్టి ఉక్సు పెట్టాలి ఒకటి కాజా పెట్టాలి కదా అది కూడా చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా దీన్ని డబల్గా ఎక్కించుకోండి దారాన్ని మనం డబల్గా ఎక్కించుకోవాలన్నమాట దారం ఉంది కదా ఇలా డబల్గా దారాన్ని ఇలా డబల్గా ఎక్కించుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాజా తీయాలి ఫస్ట్ కాజా ఓకేనా ఇలా ఎంత మనం ఉక్సు కొన కొన ఉంటుంది చూడండి దీన్ని కొస ఇలా ఈ ఉక్స్ కొంత వెడల్పు మీదనే మనం ఈ కాజా చిన్నగా ముద్దుగా తీసేసుకోవాలి ఇలా పెట్టేసి చూడండి దీన్ని ఇలా సూదితో సహా దీన్ని ఇలా గుచ్చా లోనకి గుచ్చేసి యధావిధిగా మనం ఇగో ఇలా ఇలా మనం చూడండి ఇక ఇలా మూడు మూడు స్టెప్పులు వేసిన తర్వాత నాలుగో స్టెప్కి దీన్ని ఇక ఇలా అనాలి అన్న తర్వాత ఈ సూదిని కొంచెం మనం అటు ఇటు అనుకుంటూ దీన్ని ఇలా సందు సందు వచ్చేటట్టుగా చేసుకోవాలి చూడండి ఇలా చేసేసి ఇంకా స్టెప్ బై స్టెప్పు ఇలా ఇలా ముడి వేసుకుంటూ పోవాలి ఇక సూది మీద నుంచి ఇలా తిప్పేసి ఇటువైపు గుంజాలి దారం ఎప్పుడైనా ఇక ఇటువైపుకి దారం ఇలా గుంజుతూ ఆ ముడి అమ్మటి ముడి ఇలా వేసుకుంటూ రావాలి కాజాకి చూడండి ఇక ఇలా కాజా లూజ్ లేకుండా టైట్గా గుంజేయండి ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేటట్టుగా ఉండాలి కాజాకి ఇలా ఇలా గుచ్చిన తర్వాత దీన్ని ఇటువైపు తీయండి ఇటువైపు తీసి ఇలా మనం ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసి దీన్ని తగ్గొట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉక్స్ పెట్టేసుకోవాలి చూడండి ఇలా చూడండి ఎంత చక్కగా మనకి కాజా అనేది వచ్చేసిందో ఇప్పుడు మనం ఉక్స్ పెడదాం చూడండి ఈ ఉక్స్ని కొంచెం ఈ యొక్క మూతిని కొంచెం వెడల్పు చేయాలి ఇలా చేసేసి యధావిధిగా దీన్ని ఇలా పెట్టేసి చూడండి ఇట్లా మనం కుట్టు వేసేసుకోవాలి చూడండి ఇక ఇలా ఇలా అని ఇలా ఇటు ఒక ఐదు కుట్లు ఇప్పుడు మూడు వేసాము నాలుగు ఐదు చూసారు కదా ఇలా వీలైతే మధ్యలో కూడా ఇక్కడ ఒక కుట్టు వేసేయాలి ఇక్కడ 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 చూడండి బుక్స్ అటు ఇటు కదలకుండా ఒక కుట్టు వేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కొసకి ఒక కుట్టు బుక్స్ని కలుపుకొని ఇలా వేసుకోవాలి ఇక్కడ ఒక మూడు కుట్లు వేయండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ సెంటర్లో ఒక కుట్టు ఇలా వేయండి చూడండి వీళ్ళ వేసేసి మళ్ళీ ఇటు ఒక ఐదు కుట్లు వేసేయండి సార్ కదా ఎంత చక్కగా మనకి ఉక్స్ అండ్ కాజా రెండు కూడా మనం పెట్టేసుకున్నాము ఇలా స్టాండర్డ్కి ఇలా పెడితే జాకెట్ అన్న మనకి తిరిగి మనకి చినిగిపోతుందేమో కానీ ఉక్స్ చిన్న కదా ఓకేనా ఇలా మనం కాజా అండ్ ఉక్స్ చేతి పని చేసేసుకోవాలి చాలా షార్ట్ కట్లో మీకు చూపించానండి ఇలాగేనండి బ్లౌజ్ కుట్టడం మా ఫైవ్ డేస్ మీకు ఏంటంటే ఇప్పుడు లాస్ట్లో మీకు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇప్పుడు అడగండి ఈ డౌట్స్ అన్నిటికీ మళ్ళీ నేను వీడియో తీసి పెడుతూ ఉంటాను మీకు ఈ ఐదు రోజులు నేర్చుకున్నారు కదా ఈ ఐదు రోజులు ఏం వచ్చింది ఏం రాలేదు ఎక్కడ అర్థం కాలేదు ఇవన్నీ కూడా మీరు చెప్పడం వల్ల నేను కామెంట్ పెడితే ఆ కామెంట్ మళ్ళీ సేవ్ చేసుకొని నేను మీకు రేపటి నుంచి మళ్ళీ మీ డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిటీగా నేను వీడియో తీసి పెడతాను అలాగే ఈ ఐదు రోజుల క్లాసులు మీకు నచ్చాయా నచ్చలేదా మీకు వచ్చిందా రాలేదా అలాగ కూడా కామెంట్ చేయడం వల్ల నాకు మనస్తృప్తిగా ఉంటుంది ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సిక్స్ మంత్స్ క్లాసు ఫైవ్ డేస్లో అయిపోయాయని ఆనందంగా నేర్చేసుకోండి ఓకేనా